ఈ వీడియోలో నేను ఎక్స్ఎంఎల్ ఐడిఈస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐడిఈ అంటే ఎడిటర్స్ అనమాట. ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటాము. నార్మల్గా మనం కోడ్ హింటింగ్ అంటే ఎక్స్ఎంఎల్ అనేది కంప్లీట్గా కోడింగ్. మీరు కావాలనుకుంటే నోట్ ప్యాడ్లో కూడా ఎక్స్ఎంఎల్ కోడ్ను రాసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కోడ్ హింటింగ్ అనే హింటింగ్ కానీ లేకపోతే ఆటో కంప్లీట్ ఆప్షన్స్ కానీ మనకు నోట్ ప్యాడ్లో రావు. అందుకని కంపల్సరీగా మన ఎక్స్ఎంఎల్కి సంబంధించి మంచి ఎడిటర్ వాడుకున్నట్టయితే కోడింగ్ అనేది చాలా ఫాస్ట్గా మనం చేయొచ్చు. సో మార్కెట్లో చాలా ఐడిఈస్ లేకపోతే ఎక్స్ఎంఎల్ ఎడిటర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. నోట్ ప్యాడ్, ఎక్స్ఎంఎల్ గ్రిడ్, డాట్ నెట్, ఎక్స్ఎంఎల్ స్పై, ఎక్స్టెండ్ క్లాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి అన్నమాట. సో అందుకని మనం నేను ఎక్లిప్స్ ఐడిని యూజ్ చేస్తున్నాను. మీరు ఎక్లిప్స్ ఐడిని వాడుకోవాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎక్లిప్స్ డౌన్లోడ్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయండి. సో డౌన్లోడ్ ప్యాకేజెస్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, మీరు విండోస్ సిస్టమ్ కదా, విండోస్ కదా వాడేది, దీని మీద క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ సో దీన్ని మీ సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ ఫోల్డర్లో డౌన్లోడ్ అయి ఉంటుంది, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఓకే, లేకపోతే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ని రైట్ క్లిక్ చేసి క్లిక్ చేయండి. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది ఎక్లిప్స్ ఐడిని ఇన్స్టాల్ చేయడానికి. ఓకే, ఎస్. సో మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్లిప్స్ ఐడి ఫర్ ఎంటర్ప్రైజ్ జావా అండ్ వెబ్ డెవలపర్స్ అని చెప్పి ఆప్షన్ కనబడుతుంది కదా. ఇందులో మనకు చూసుకున్నట్టయితే వెబ్ సర్వీసెస్ జేపీఏ మావెన్ ఎక్స్ఎంఎల్ ఎడిటర్. ఓకే, ఎక్లిప్స్ ఐడి ఫర్ జావా డెవలపర్స్, దీన్ని ఇన్స్టాల్ చేయండి. ఇదివరకు అయితే మనకి సపరేట్గా జావా ఏడీకి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం వచ్చేది, ఇప్పుడు అవసరం లేదు మనకి. ఓకే, కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది, చాలా టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. మీకు ఎస్క్యూఎల్ వీడియోస్ ఫ్రీ వీడియోస్ కావాలంటే విఎల్ఆర్ ట్రైన్ .com అనే వెబ్సైట్ ఓపెన్ చేసి ఎస్క్యూఎల్ వీడియోస్ మీద క్లిక్ చేయండి. లేదు గూగుల్ వీడియోస్ అంటే గూగుల్ వీడియోస్ కూడా ఫ్రీగా ఉంటాయి. నియర్లీ గూగుల్ వీడియోస్ 40 వీడియోస్ వరకు అప్లోడ్ చేశాను. ఓకే, సో లేదు ఎస్క్యూఎల్ వీడియోస్ అయితే నియర్లీ 130+ వీడియోస్. సో అయిపోయిన తర్వాత లాంచ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో సెలెక్ట్ ఏ డైరెక్టరీ యాజ్ ఎ వర్క్ స్పేస్ అని చెప్పబడుతుంది. వర్క్ స్పేస్ మీరు ఎక్కడ ఎక్లిప్స్ వర్క్ ప్లేస్ని క్రియేట్ చేసుకుంటారు. సో ఎలా ట్రైనింగ్ ఫోల్డర్లో క్రియేట్ చేస్తున్నాను. యూజ్ దిస్ ఈజ్ డిఫాల్ట్ అండ్ డూ నాట్ ఆస్క్ మీద క్లిక్ చేశాను. లాంచ్ మీరు రాసిన కోడ్ అంతా కూడా అక్కడ ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్స్ఎంఎల్ సంబంధించిన హెల్ప్లోకి వెళ్ళి మీరు ఎక్లిప్స్ మార్కెట్ ప్లేస్ అని కనపడుతుంది. సో దాని మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేస్తే మీకు సజెషన్స్ కనపడతా ఉంటాయి, అసలు ఏమి ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయో ఏమన్నాయో చూద్దాము. సో ఇక్కడ చూడండి ఎక్లిప్స్ వెబ్ డెవలపర్ టూల్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్లిప్స్ వెబ్ డెవలపర్ టూల్స్ ఇంక్లూడ్ ఎక్స్టెన్షన్, జేసన్, ఇంకా ఎక్స్ఎంఎల్ సంబంధించి ఇవి అన్నీ కూడా ఇక్కడ ఇదివరకు బై డిఫాల్ట్గా వచ్చేసాయి. ఇప్పుడు మనం ఆ మార్కెట్ స్పేస్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే కన్ఫర్మ్. ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ ద లైసెన్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి రీస్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో శాంపుల్ ఎక్స్ఎంఎల్ ఫైల్ క్రియేట్ చేసి దాన్ని చూపిస్తాను. ఓకే సో నెక్స్ట్ వీడియోలో మిగతా డీటెయిల్స్ చెప్తాను. చూడండి ఇక్కడ మనకి హెల్ప్లో ఎక్లిప్స్ మార్కెట్ స్పేస్లో ఇన్స్టాల్డ్ వెళ్తున్నాను, కొద్దిగా స్లోగానే ఉంటుంది. డిజిటల్ అయినాయి. సో ఇన్స్టాల్ కాకపోతే మళ్ళీ ఇన్స్టాల్ చేయాలి. కొద్దిగా టైం పట్టేటట్టు ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.